EFM presents Ask My Celebrity with me, Rajkumar Loiros, Manto Patunaru. RX100 లాంటి ఒక బ్లాక్ బస్టర్ ఫిలిం ఇచ్చిన తర్వాత ఆయన మీద ఎక్స్పెక్టేషన్స్ విపరీతంగా పెరిగిపోయి. సో మరి ఆ ఎక్స్పెక్టేషన్స్ ని రీచ్ చేసుకుంటూ ప్రతి సినిమా కూడా గుణ 369 లేకపోతే మహాసముద్రం ఇంకా ఎస్ఆర్ కళ్యాణ్ మండపం లాంటి ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ ఫిలిమ్స్ కి ఆయన వర్క్ చేశారు. సో మరి తనే చైతన్ భరద్వాజ్ అనాలా, చేతన్ భరద్వాజ్ అనాలా, లేకపోతే ఇంకా సంథింగ్ మీకు పేర్లు చాలా చాలా ఎక్కువ ఉన్నాయి. సో వాటి గురించి ఫస్ట్ క్లారిటీ. హలో, నాది యాక్చువల్ పేరు చైతన్, CHAITAN, చైతన్. చైతన్, యా, ఎగ్జాక్ట్లీ. ఓకే, చైతన్ భరద్వాజ్. స్క్రీన్ నేమ్ చైతన్? స్క్రీన్ నేమ్ చైతన్ భరద్వాజ్. ఓకే, ఎస్. చైతన్ భరద్వాజ్ గారు అసలు RX100 లేకపోతే మహాసముద్రం ఇంకా ఎస్ఆర్ కళ్యాణ్ ఎన్నో గుర్తుండిపోయే ఫిలిమ్స్ మాకు అన్ని ఇచ్చారు. సో జర్నీ చాలా తక్కువ టైంలోనే మీరు ఇన్ని చేయడానికి మేజర్ గా అసలు మీకు ఎలా, ఎక్కడి నుంచి మ్యూజిక్ మీద ఇంట్రెస్ట్ స్టార్ట్ అయింది అసలు చిన్నప్పటి నుంచి? నాకు చిన్నప్పటి నుండి మ్యూజిక్ చాలా ఇష్టం అండి. లైక్ ఆల్మోస్ట్ లైక్ 3rd 4th క్లాస్ నుండే నేను ఇంట్రెస్ట్ వచ్చేది మ్యూజిక్ మీద. బాగా వైబ్ ఉండేది మ్యూజిక్ మీద, ఏదో ఒక ఇన్స్ట్రుమెంట్ మీద ఎక్స్పోజర్ ట్రై చేయడం, ఎంత నేర్చుకోవచ్చు అని. బా పేరెంట్స్ బాగా సపోర్ట్ చేశారు స్టార్టింగ్ 3rd 4th నుండే. సో అలా ప్యాషన్ అలా స్లో స్లోగా ఇప్పటికీ నేను తర్వాత ఐటీలో జాబ్ ఇంజనీరింగ్ చేసి గీతంలో తర్వాత ఐటీలో జాబ్ చేస్తూ కొన్ని రోజుల వరకు నాకు ఎప్పటికీ నాకు ప్యారల్ గానే మ్యూజిక్ ఉండేది. ఓకే, సో ఇప్పుడు లక్కీలీ మంచి ఆపర్చునిటీతో మరి ఫుల్ ఫ్లెజ్ గా ఇక్కడ ఇంకా ప్రొఫెషనల్ గా వచ్చాను. ఓకే, అంటే లైక్ మీరు చదువుకునే ఏజ్ లో ఈ ఆల్బమ్స్ అవి లేకపోతే మీరు సొంతంగా ఏదైనా ప్రయత్నం చేస్తుండేవారా? 2009 లో ఒక ఆల్బమ్ చేసాం మజ్ను అని. దానికి కోటి గారు, సాగర్ గారు చాలా మంది వచ్చారు, శివాజీ గారు అందరూ. ఆ తర్వాత ఆ ఆల్బమ్ యాక్చువల్లీ చాలా బాగా అందరూ గుర్తించి చాలా బాగుంది అని కోటి గారు అందరూ అన్నారు. ఆ తర్వాత నాకు కొన్ని రోజులు కోటి గారి దగ్గర వర్క్ చేసే ఆపర్చునిటీ వచ్చింది. సో తర్వాత చేసే ఆల్బమ్ వినే చాలా బాగా పాటలు బాగా నచ్చి ఒక చేయడానికి ఆపర్చునిటీ నాకు ఇచ్చారు వర్క్ చేయడానికి. కపుల్ ఆఫ్ మంత్స్ చేశాను, తర్వాత మళ్ళీ ఐటీలోకి నేను వెళ్ళి అటువైపు కొన్ని రోజులు జర్నీ చేసి తర్వాత ఐఆర్డిఏలో సర్టిఫైడ్ సర్వేయర్ నేను, ఫైర్ ఇంజనీరింగ్ మెరైన్ డిపార్ట్మెంట్స్ లో. సూపర్. సో అందులో కొన్ని రోజులు వర్క్ చేశాను. చేసి ఇంకా ఇవన్నిటికీ ప్యారల్ గా జరుగుతున్నంత కాలం ప్యారల్ గా మ్యూజిక్ బాగా ఇష్టం నాకు. సో మ్యూజిక్ కూడా డెమోస్ లాగా చేసుకుంటూ ఏమన్నా నైట్ టైమ్స్ మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు జాబ్, తర్వాత నైట్ టైం వచ్చి ఏమన్నా వర్క్ చేయడం అంటే ప్యాషన్ ఎంత ఇంకా దాని మీద ఏదో ఒక మైండ్ లో ఒక ఎమోషనల్ కనెక్టివిటీ మ్యూజిక్ రూపంలో బయటికి మేబీ మొదటి నుండి ఆ డైమెన్షన్ లో బాగా నచ్చింది. సో ఏదో అటెంప్ట్ చేస్తూ ఉండేవాడిని. సో అలా చేస్తున్నప్పుడు లక్కీగా నాకు 7 అనే ఆపర్చునిటీ వచ్చింది. అండ్ రమేష్ శర్మ గారు ప్రొడ్యూసర్. సో దాన్ని చేస్తున్నప్పుడు నాకు RX100 అజయ్ భూపతి గారు, డైరెక్టర్ అజయ్ భూపతి గారు పరిచయం అయ్యారు. సో అలా లక్కీలీ అజయ్ భూపతి గారి RX100 లో ఆన్ బోర్డ్. అది ఫస్ట్ వచ్చిందా? ఫస్ట్ రిలీజ్ అయింది 7 మటుకు ఫస్ట్ స్టార్ట్ అయింది అది. ఓకే, తెలుగు తమిళ్ అది. సో కొంచెం తర్వాత RX100 తర్వాత లాంచ్ అయింది. సూపర్. అంటే ఓకే, ఈ అజయ్ భూపతి గారి జర్నీ అంటే మీరు ఎలా అప్రోచ్ అయ్యారు, లేకపోతే అసలు ఏంటి ఆ జర్నీ ఎలా స్టార్ట్ అయింది RX100 ప్రయాణం? నాకు యాక్చువల్ గా రమేష్ వర్మ గారి ప్రాజెక్ట్ వర్క్ చేస్తున్నప్పుడు అజయ్ గారు వస్తూ ఉండేవాళ్ళు సరదాగా కలవడానికి. అలా మామూలుగా ఇక్కడ అసలు ఏం జరుగుతుంది ప్రాసెస్ అని సరదాగా ఎక్స్పోజర్ ల కోసం మామూలుగా వచ్చేవాళ్ళు. వచ్చినప్పుడు నా వర్క్ చాలా ఇష్టం, మా ఇద్దరిది సింక్ లో ఉన్నాం, మైండ్ సెట్ సింక్ లో ఉన్నాం బాగా. సో అలా అతను అనుకున్నారు ప్రాజెక్ట్ అనుకుంటున్నారు RX100 అని. అలా అన్నప్పుడే నాకు RX100 అన్నప్పుడే చాలా పాజిటివ్ గా అంటే ఒక వైబ్ ఏదో కొత్తగా ఉంది, టైటిలే కొత్తగా ఉంది. అండ్ ఆడియన్స్ కూడా చాలా బాగా యాక్సెప్ట్ చేస్తారు, ఎందుకంటే టైటిల్ నుండి ఈ మధ్యకాలం మూవీస్ అంటే టైటిల్ నుండి ఎవ్రీథింగ్ కరెక్ట్ గా ఉంటే తప్ప రీచ్ అవ్వట్లేదు కంటెంట్ బాగా. సో టైటిల్ కూడా చాలా బాగా వెళ్తోంది. నెక్స్ట్ కంటెంట్ చెప్పారు తర్వాత చాలా పాజిటివ్ గా అనిపించింది. అండ్ ఆపర్చునిటీ వస్తే బాగుంటుంది అనుకున్నాను ఆ మూవీకి. సో లక్కీలీ అజయ్ గారు ఆన్ బోర్డ్ చేసుకున్నారు. బేసిక్ గా మన అర్జున్ రెడ్డి తర్వాత ఈ RX100
అప్పటి నుంచి అర్జున్ రెడ్డి తర్వాత నుంచి మాక్సిమం ఈ టైప్ ఆఫ్ ట్రెండ్ మొదలై, అంటే రా అండ్ రాస్టిక్ లేకపోతే కొంచెం స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉండే మూవీస్ మొదలై ఎరా మొదలైంది. సో మీరు లైక్ ఈ ఆర్ఎక్స్ అనే సబ్జెక్ట్ ఎంచుకున్నప్పుడు ఇది ఒక ఎక్స్పెరిమెంట్ అనుకున్నారా, లేకపోతే అంటే ఏంటి ఆర్ఎక్స్ అనే మీద మీకు స్టార్టింగ్ కథ విన్న తర్వాత లేకపోతే ఏం ఒపీనియన్ క్రియేట్ అయ్యింది, ఎందుకంటే కొంచెం నెగిటివ్ షేడ్ ఉన్న క్యారెక్టర్స్ ఉంటాయి, సో ఎలా దాన్ని ఎలా తీసుకున్నారు మీరు? కథ విన్నప్పుడే యాక్చువల్గా చాలా మంచి ఎక్స్పెరిమెంటల్ సబ్జెక్ట్ అనే నాకు అనిపించింది. ఎందుకంటే ఒక ఇక్కడ జనరల్ గా హీరో ఒకవేళ చనిపోతే అది సరిగ్గా తీసుకోలేరు అన్నట్టుగా ఒక 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 పర్స్పెక్టివ్ తో ఉండేది కొంతమంది ఆడియన్స్ లో. సో అది డెఫినెట్లీ క్రాక్ చేస్తుంది, లేకపోతే అంటే ఇలాంటి సబ్జెక్ట్స్ ఏంటంటే డెఫినెట్లీ ఇప్పుడు ఛాలెంజింగ్ గా ముందుకు రావాలి, కొన్ని కొన్ని వస్తూ ఉంటే తప్ప నెక్స్ట్ జనరేషన్ ఇంకా కమింగ్ జనరేషన్స్ నుండి కూడా అలాంటి డైమెన్షన్ లో ఆడియన్స్ కూడా ఆలోచించే విధానం మీద ఉంటారు చేస్తూ ఉంటే కంటెంట్. సో ఇలాంటి ఎక్స్పెరిమెంటల్ సబ్జెక్ట్ డెఫినెట్లీ నాకు ఎక్స్పెరిమెంటల్ సబ్జెక్ట్ చాలా ఇష్టం, ఎందుకంటే అందులో జనరల్ గా ఉండే కంటెంట్ కాకుండా క్రేజీగా ఏదో ఒకటి ఉండాలి. అండ్ ఇందులో ఏంటంటే కామన్ పాయింట్ నే తీసుకుని రియలిస్టిక్ గా చూపించే ప్రాసెస్ కాబట్టి డెఫినెట్లీ ఒక కామన్ రియలిస్టిక్ కంటెంట్ అలా రాగా ఉంది. సో నేనేమన్నా నా వైఫ్ ఏమన్నా కొత్త ఎక్స్పెరిమెంటల్ గా నేను మ్యూజిక్ చేయడానికి స్కోప్ దొరుకుతుంది అని నాకు ఇష్టపడ్డా. బేసిక్ గా మనం సాడ్ సాంగ్స్ అంటే కొంచెం ఆ ప్యాథెటిక్ మ్యూజిక్ ఇలాంటివన్నీ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం, బట్ పిల్లర్ ఆ సాంగ్ వచ్చేసరికి ఒక సంథింగ్ ఏదో ఒక మ్యూజిక్ పరంగా చెప్తూనే ఆ సాడ్నెస్ ని ఇంబిల్డ్ చేశారు పదాలు, అంటే లిరిక్స్ లో సాడ్నెస్ ని మనకు కనిపిస్తూ ఉంటుంది. సో అది అసలు ఆ థాట్ ఎలా పుట్టింది, ఎలా ఎలా వచ్చింది ఆ పిల్లరా అనే సాంగ్ బయటికి మీ దగ్గర నుంచి? యాక్చువల్లీ నాకు డైరెక్టర్ అజయ్ భూపతి గారు డీటెయిలింగ్ గా చెప్పినప్పుడు సిచ్యువేషన్స్ అన్ని నాకు అనిపించింది ఏంటంటే ఒక రెగ్యులర్ గా చేసే దానికన్నా ఒక కొత్తగా చేస్తే ఆడియన్స్ లో ఎప్పుడు ఫ్రెష్నెస్ ఎప్పుడు యాక్సెప్ట్ చేస్తారు డెఫినెట్లీ. అది కరెక్ట్ డైమెన్షన్ లో కరెక్ట్ గా ఆ సిచ్యువేషన్ క్యాప్ట్ గా చేయగలిగి ప్లస్ అట్ ది సేమ్ టైం ఏంటంటే ఈ సాంగ్ అనే దానిలో డెఫినెట్లీ 3 ఫ్యాక్టర్స్ ఉంటాయి, మ్యూజిక్, లిరిక్స్ అండ్ సింగర్. ఈ 3 ఫ్యాక్టర్స్ లో కరెక్ట్ గా సింక్ లో ఉంటే ఆ పర్టికులర్ ఎమోషన్ పర్ఫెక్ట్ గా ఏ ఎమోషన్ అయితే సాంగ్ కంపోజర్ ట్రై చేశారో అది 100% రీచ్ అవుతుంది. అది బాగుందా బాగాలేదా సెకండరీ, అది ట్యూన్ నచ్చి ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యారా లేదా అన్నది. సో ఇక్కడ ఈ సాంగ్ వచ్చేటప్పటికి ఏమైందంటే లిరిక్స్ కూడా ఫస్ట్ ట్యూన్ చేసినప్పుడు జనరల్ గా చాలా మంది అన్నారు ఒక మెలోడీ సాంగ్ లాగా ఉంది అంటే, నేను ఆలోచించింది ఏంటి అంటే డెఫినెట్లీ ఒక సాంగ్ మెలోడీ ఎప్పుడు ఉండాలి, ఏ పర్టికులర్ సాడ్ అయినా లేకపోతే హ్యాపీ మూమెంట్ అయినా ఫాస్ట్ బీట్ అయినా ఏదైనా. సో 100% షూర్ గా మెలోడీ ఉండాలి, అట్ ది సేమ్ టైం ఒక ఎమోషనల్ కనెక్టివిటీ ఉండగలిగే లిరికల్ స్కోప్ ఉండాలి ట్యూన్ లో. లిరికల్ స్కోప్ ఉంది అంటే లిరిక్స్ లో కాంట్రాస్ట్ గా ట్రై చేస్తే ఎప్పుడైనా కొన్ని అంటే ఇది అటు ఇటు సటిల్ గా ఉండి ఆ సాడ్నెస్ కూడా కొంచెం టచ్ అవుతూ ఉన్న టైప్ ఆఫ్ వైబ్ లో ఉన్న ట్యూన్ యాక్చువల్లీ మెలోడీ ఉన్న. సో అలా ప్లాన్ చేసుకుని లిరిక్స్ కూడా పర్ఫెక్ట్ గా దాని కాంట్రాస్ట్ గా పర్ఫెక్ట్ గా కుదిరి ది సేమ్ టైం అనురాగ్ కుల్కర్ని కూడా చాలా చాలా బాగా దానికి అంటే అందరూ ఇంకా ఇష్టపడి చేసిన వర్క్ డెఫినెట్లీ. సినిమా అంటే సినిమా రంగం అంతా ఎప్పుడైనా ఆర్ట్ అంతా అంతే కదా, ఇష్టపడి చేస్తే డెఫినెట్లీ రీచ్ అవుతాయి. సో అందరూ ఆర్ఎక్స్ అనేట్ లో చాలా ప్యాషనెట్ గా ఇష్టపడి చేశారు. క్యాస్ట్ అండ్ క్రూ అంతా కూడా మాక్సిమం అందరూ కొత్త వాళ్లే కదా, స్టార్టింగ్ వచ్చిన వాళ్లే. సో అంత అంతలా ఎంత రావు రమేష్ గారు అదే క్యాస్ట్ లో ఒక రావు రమేష్ గారు కొంతమంది మేజర్ క్రూ తప్ప మిగతా వాళ్ళందరూ కొత్త వాళ్ళు. సో అంత ఫ్రెష్ మ్యూజిక్ లేకపోతే అదే మేబీ మీరు చెప్పినట్టు ఫ్రెష్ మ్యూజిక్ ని జనాలు ఫాస్ట్ గా యాక్సెప్ట్ చేస్తుంటారు అనేది 100% కరెక్ట్. ఓకే లైక్ మిగిలిన సాంగ్స్ ఆర్ఆర్ పార్ట్ అది ఏదైతే ఉందో ఆర్ఆర్ పార్ట్ కూడా చాలా హెవీగా ఇచ్చారు దాంట్లో, దాని గురించి? ఆర్ఆర్ యాక్చువల్ గా నేను కొంతే చేశానండి, యాక్చువల్లీ మోస్ట్ ఆఫ్ ద పార్ట్ అంతా స్మరణ్ అని అతను కంపోజర్ అతను చేశారు. సో ఇద్దరం కలిపి చేశాం ఇన్ఫాక్ట్ ఆర్ఆర్. సో తను హైలీ టాలెంటెడ్ డెఫినెట్లీ, చాలా మంచి టాలెంటెడ్ వైబ్ ఉంది, అన్ని కుదిరాయి తను నేను ఎవ్రీవన్ డైరెక్టర్ ప్రొడ్యూసర్స్ హీరో హీరోయిన్ అందరూ యాక్టర్స్ అందరూ కాస్టింగ్ క్రూ అందరూ పాజిటివ్ గా డ్రైవ్ చేశారు మూవీని. ఓకే లైక్ మీ ఆల్బమ్ లో మాకైతే 100% ఆ పిల్లరా అనేది లేకపోతే నిప్పై రగిలే అనేది కొంచెం జనాల్లోకి బాగా ఎక్కువ నోటెడ్ అయిపోయింది, మీకు దాంట్లో ఆల్బమ్ లో మోస్ట్ ఫేవరెట్ అండి ఏం చెప్తారు? నాకు హృదయం మరిగే అని ఒక సాంగ్ ఉంటుంది అందులో, అది ఒకటి చాలా ఇష్టం. అండ్ అదిరే హృదయం చాలా ఇష్టం, అది సంథింగ్ అది కూడా మెలో అంటే మాక్సిమం అన్నింటిలో కూడా ఒక చిన్న మెలోడీ టచ్ ని పెట్టుకుంటూనే మాక్సిమం మీరు అన్ని టచ్ చేశారు కదా. ఓకే సో RX100 కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రాజెక్ట్ గుణా 369 కదా. సో గుణా 369 తాలూకు ఆపర్చునిటీ అంటే ఈ ఫిలిం తాలూకు హిట్నెస్ ని చూసి ఇచ్చారా లేకపోతే? డైరెక్టర్ యాక్చువల్లీ ఇష్టపడ్డారు నా వర్క్, బేసిక్ గా ఎప్పుడైనా వర్క్ ఇష్టపడాలి, మూవీ హిట్ అనేది నా దృష్టిలో ఏంటంటే
ఇప్పుడు అన్ని కుదిరితే హిట్ అవుతుంది, కుదరకపోయినా అది హిట్ కాదని కాదు, ఏంటంటే కొన్ని వర్గాలు కొన్ని ఆడియన్స్ వరకే అది రీచ్ అవుతుంది. సో ఆ సెంట్రిక్ గా తీసుకుంటే ఒక ఏ మూవీ ఫ్లాప్ అనేది అక్కడ ఉండదు నా దృష్టిలో. సో ఒక టార్గెటెడ్ సెంట్రిక్ గా మూవీ తీస్తారు కాబట్టి ఆ పర్టికులర్ మూవీకి నేను బానే కుదురుతుంది నా వర్క్ అని నమ్మారు డైరెక్టర్. అండ్ కార్తికేయ కూడా చాలా పాజిటివ్ గా రిఫర్ చేయడం అన్ని. సో అదంతా ఎవరీ పాజిటివ్ థింగ్ అది జరిగింది. బుజ్జి బంగారం సాంగ్ దాంట్లో చాలా చాలా హెవీ హిట్ అయింది. ఆ సాంగ్ తాలూకు బ్యాక్ స్టోరీ ఏంటి? బుజ్జి బంగారం యాక్చువల్లీ అంటే నేను జనరల్ గా కంపోజిషన్ చేస్తున్నప్పుడు డైరెక్టర్ ఒక సిచ్యువేషన్ చెప్తే అది ఫోక్ కలర్ అని అనుకున్నాను. ఫోక్ లోకి వెళ్తే జనరల్ గా ఫోక్ నే కొంచెం మోడర్న్ అప్రోచ్ లో ట్రై చేసి ప్యాటర్న్ బేసిక్ గా నేను ఎప్పుడు ఫాలో అయ్యేది ఒకటి ఏంటంటే ఎంత ఆర్టిస్టిక్ వైబ్ ఉన్నా కూడా ఎంతో కొంత ఆడియన్స్ ని పులింగ్ చేసే ఒక హుక్ లాంటిది ఒకటి ఇంపార్టెంట్ హుక్ ఒకటి. అండ్ ఒక మెలోడీ కర్వ్ ఎప్పుడు హుక్ కి బై న్యాచురల్ వేలో డ్రైవ్ చేయాలి, కొంచెం ఆర్టిఫిషియల్ వైబ్ ఉండకుండా. సో న్యాచురల్ వేలో డ్రైవ్ చేయడానికి ఒక ఫోక్ కలర్ ఏంటంటే కొంచెం మంచి కంపోజిషన్ లోనే బాగుంటుంది జానర్. కరెక్ట్. ఓకే. సో నాకు నా పర్సనల్ గా నాకు ఇష్టం అది. సో అలా ట్రై చేద్దాం అని అనుకుని సిచ్యువేషన్ చెప్పినప్పుడు డీటెయిల్ గా స్కోప్ దొరికింది. అది కంపోజిషన్ ఇంకా నాచురల్ గా పుట్టేదే అంటే ఎలా స్టార్ట్ చేయాలి అనేది మటుకు ఆలోచించుకోవాలి. అది ఫోక్ లోకి వెళ్ళాలా లేకపోతే ఒక జానర్ ఫిక్స్ చేసుకుని ఎలాంటి టైప్ ఆఫ్ ఇన్స్ట్రుమెంటల్ కలర్ సిచ్యువేషన్స్ కి కొంచెం డిఫరెంట్ పక్కకి డైవర్ట్ చేయకుండా సిచ్యువేషన్ లోనే ఉండేట్టుగా. ఓకే. సో అది ఆలోచించుకుని దానిలో ఇంకా ఓన్ గా కంపోజర్ సో అలా ప్యారల్ తీసుకెళ్ళి తర్వాత మన్మధుడు టూ. యాక్చువల్లీ ఇన్ఫాక్ట్ నాకు ఆర్ఎక్స్ తర్వాత రెండు ఒకేసారి ఆన్ బోర్డ్ అయ్యాను. ఓకే. మన్మధుడు టూ లైక్ అనుకున్నంత రేంజ్ వెళ్ళిందంటారా జనాల్లోకి ఆ సాంగ్స్ కావచ్చు లేకపోతే ఫిలిం కి సంబంధించి? అంటే ఇక్కడ జనరల్ గా నాకు అనిపించింది ఏంటంటే ఒక మూవీ ఒకవేళ సపోజ్ ఏమన్నా ఆడియన్స్ కి కనెక్ట్ అవ్వకపోతే దానిలో ఉన్న కనెక్ట్ అవ్వలేదు అని ఆలోచించే పాయింట్ కన్నా అందులో డిపార్ట్మెంట్స్ వైజ్ కూడా ఒక ఫిగర్ అవుట్ చేసుకుంటూ ఉంటే ఏమవుతుందంటే ఆ పర్టికులర్ మ్యూజిషియన్స్ కానీ పర్టికులర్ సినిమాటోగ్రాఫర్ కానీ పర్టికులర్ డైరెక్షన్ లోనే డైరెక్షన్ స్టోరీ ఎవ్రీథింగ్ ఉంటాయి. సో డీటెయిల్డ్ థింగ్స్ ని అనలైజ్ చేసేట్టుగా ఉంటే ఆ పర్టికులర్ ప్రతి టార్గెట్ వాళ్ళ నెక్స్ట్ మూవీ కూడా అది అసెట్ అవుతుంది, డెఫినెట్లీ హెల్ప్ అవుతుంది. మూవీ అనేది నచ్చనంత మాత్రాన ఆడియన్స్ కి అందులో ఎలిమెంట్స్ లేవని కాదు, అది ఆ మూమెంట్ లో మేబీ ట్రిగర్ అవ్వకపోవచ్చు ఆడియన్స్ కి ఏదో ఒక ఫ్యాక్టర్ ఇన్ని 24 టాప్స్ ఏదో ఒకటి అది కూడా తప్పని కూడా కాదు. ఇన్ఫాక్ట్ ఏంటంటే అది పర్టికులర్ ఆడియన్స్ ని హిట్ అవ్వలేదు అంతే. ఎక్కువ టార్గెటెడ్ ఆడియన్స్ ఎక్కువ మంది లేకపోతే జనరల్ గా కొన్ని వెళ్ళవు, ఎక్కువ రోజులు వెళ్ళవు. సో అలా సాంగ్స్ డెఫినెట్లీ రీచ్ అవ్వలేదు. ఇన్ఫాక్ట్ వింటూ ఉంటే డెఫినెట్లీ ఒక ఎక్స్పీరియన్స్ యాడ్ అవుతుందని నాకు కాన్ఫిడెన్స్ ఉండేది. ఓకే. ఓకే. లైక్ అంటే అది మేజర్ గా మీకు మన్మధుడు అనేటువంటి టైటిల్ పెట్టడం దాని తాలూకు అంటే ఫస్ట్ మన్మధుడు ఏదైతే ఉందో అది విపరీతంగా జనాల్లోకి వెళ్ళిపోవడం దాని తాలూకు ఎక్స్పెక్టేషన్స్, సో దీని మీద కూడా అంత ఎక్స్పెక్టేషన్ ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్ అవుతాయంటారా? అవన్నీ డెఫినెట్లీ ఫ్యాక్టర్స్ అవుతాయండి. ఎందుకంటే ఇప్పుడు మనం ఒక ఎక్స్పెక్టేషన్ మన్మధుడు అనేది చాలా పెద్ద హిట్ అయింది. సో డెఫినెట్లీ మన్మధుడు టైప్ ఆఫ్ మూవీ జానర్ కానీ ఎవ్రీథింగ్ అలా ఉండి సాంగ్స్ జానర్ కానీ అలా ఉండి అలా ఉంటూ ఉంటే జనరల్ గా అది విని విని బాగా మ్యాసివ్ హిట్ కాబట్టి డెఫినెట్లీ ఆ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. బట్ ఒక మూవీ అనేది ఎక్స్పెక్టేషన్స్ నా దృష్టిలో పెట్టుకునే బదులు ఆ ఎక్స్పీరియన్స్ ని న్యూట్రల్ గా వెళ్ళి ఎంజాయ్ చేస్తే డెఫినెట్లీ గుర్తుంటాయి చాలా వరకు మూవీస్. కొన్ని కొన్ని మనం మిస్ అయిపోయిన చాలా మూవీస్ కూడా చాలా బాగున్నాయని అనుకుంటాం. ఆ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటే డెఫినెట్లీ అందులో ఉన్న ఒరిజినాలిటీ ఆ రియల్ టేస్ట్ చూడలేం మూవీ కలర్. మన్మధుడు 2 లో మీ ఫేవరెట్ సాంగ్ ఏంటి సాంగ్స్ లిస్ట్ లో? నాకు డెఫినెట్లీ అన్ని సాంగ్స్ ఇష్టం మన్మధుడులో. ఒకటి ఆ మ్యారేజ్ సాంగ్ ఒకటి ఇష్టం నాకు బాగా. ఓకే. నాలో నా ఇష్టం, హేమిని నా పాట ఇష్టం. మాక్సిమం అన్ని కూడా మంచి అంటే జనాల్లోకి అది సినిమా కొంచెం మీటర్ కి అందుకోకపోవడం వల్ల మేబీ జనాల్లోకి వెళ్ళలేదు తప్ప సాంగ్స్ అన్ని కూడా పర్ఫెక్ట్ గానే డెఫినెట్లీ సాంగ్స్ కానీ వింటున్నారండి. స్పాటిఫై అండ్ యాపిల్ మ్యూజిక్ లో కూడా డెఫినెట్లీ వింటున్నారు. ఓకే 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 కూల్. అండ్ దాని తర్వాత నెక్స్ట్ ప్రాజెక్ట్ మీది ఎస్ఆర్ కళ్యాణ్ మహాసముద్రం? మహాసముద్రం ముందు ఆన్ బోర్డ్ అయ్యాను, తర్వాత అది కొంచెం డిలే అయింది. ఈ లోపల ఎస్ఆర్ కళ్యాణ్ మండపం స్టార్ట్ అయింది.
అయింది. అక్కడ ఎస్ఆర్ కళ్యాణ్ అనుపంలో ఆ చుక్కల చున్ని సాంగ్ కి ప్రీతమైనటువంటి ఫ్యాన్ బేస్ వచ్చేసింది. అండ్ మిగిలిన సాంగ్స్ అన్ని కూడా ఎస్ఆర్ కళ్యాణ్ అనుపంలో సాంగ్స్ అన్ని కూడా చాలా బాగుంది. చూసానే కల్లారా, యా చూసానే కల్లారా సాంగ్ అద్భుతమైన అది. అంటే లైక్ సిద్ శ్రీరామ్ గారు పాటలు అప్పటికే విపత్సంగా జనాల్లో గడిపోతున్నాయి. సో ఆయన్ని తీసుకొచ్చి పాడాలన్న ఆలోచన పాడించాలన్న ఆలోచన మీద, లేకపోతే డైరెక్టర్ సజెషన్ ప్రొడ్యూసర్ సజెషన్ ఏంటి? డెఫినెట్లీ అంటే నేను ఎలా ఆలోచిస్తానంటే, ఒక సాంగ్ చేసినప్పుడు 100% షూర్ గా ఏ సింగర్ దానికి సరిపోతారన్నది ఆలోచిస్తాను. అయితే నేను జనరల్ గా ఇప్పుడు RX100 ముందు వరకు నేను ఎవరికి తెలియదు. RX100 తర్వాత నా సాంగ్స్ కొంత టార్గెట్ అవ్వలేదు, కొంతమందికి రీచ్ అయ్యాయి. సో డెఫినెట్లీ ఆ పర్స్పెక్టివ్ తో నేను ఎప్పుడు చూసుకునేది ఏంటంటే, ఎప్పుడైనా ఒక పాట ఒక మూమెంట్ చాలు కరెక్ట్ గా రీచ్ అయ్యి అతని వ్యక్తి కొంచెం పాపులర్ అవడానికి, లేకపోతే ఇంకొక ఈ మధ్య ఇక్కడ చూస్తుంది ఏంటంటే, అదే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసినా కూడా కొన్ని రోజుల తర్వాత ఒకవేళ అది మూవీ సరిగ్గా ఆడకపోయినా మళ్ళీ కిందకి వెళ్ళిపోతూ ఉన్నట్టు, అది సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. సో నేను జనరల్ గా అందుకని ఆ మైండ్ లో పెట్టుకునే ఎప్పుడైనా సాంగ్ చేశాక ఒక సింగర్ ని ఆలోచిస్తా. సింగర్ సెంట్రిక్ గా ఇప్పుడు ఎక్కువ శాతం చేయను. ఎందుకంటే ట్యూన్ అనేది కరెక్ట్ గా సింగర్ క్యాప్ట్ గా అయితే తప్ప ఇప్పుడు ఎప్పుడైనా పాట రీచ్ అవ్వదు. సింగర్ అవ్వచ్చు, లిరిక్ రైటర్ అండ్ మ్యూజిషియన్ ముగ్గురు కలిస్తే తప్ప బయటకు సరిగ్గా రావు పాటలు. సో నా డిసిషన్ అది, పాట సెట్ అయినప్పుడు ఈ గొంతు తనకు సెట్ అవుతుంది, తనకు సెట్ అవుతుంది అని ఆలోచించాను. లైక్ ఇలా సాంగ్స్ అన్ని చేసుకుంటూ వెళ్తున్నారు, దాని తర్వాత మహాసముద్రం మట్టి సాంగ్స్ అన్ని కూడా సాంగ్స్ పరంగా చాలా హిట్ అయింది. బట్ కొన్ని ఎక్స్పెక్టేషన్స్ లేకపోతే RX100 తాలూకా ఇంపాక్ట్ వల్ల మేబీ అది కొంచెం రిజల్ట్ అటు ఇటు వచ్చి, బట్ సాంగ్స్ అన్ని కూడా చాలా బాగా హిట్ అయ్యాయి. యా బట్ అంటే బేసిక్ గా జనాల్లో ఉండేటువంటి ఒక అపోహ లేకపోతే అంటే ఒక టాక్ ఏంటి అంటే, సాంగ్స్ అంటే సాంగ్స్ ఇవ్వడం కన్నా ఆర్ఆర్ ఇవ్వడం ఒక ఫిల్మ్ కి చాలా చాలా ఎక్కువ కష్టం అనేటువంటిది అపోహ, లేకపోతే కరెక్ట్ మనకు తెలియదు కానీ. సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? డెఫినెట్లీ కష్టం అనే పదం ఏంటంటే, జనరల్ గా మనం ఇష్టపడి చేస్తే అది కష్టం తెలియదు. డెఫినెట్ గా ఛాలెంజింగ్ గా చేద్దాం ఒక సిచ్యువేషన్ కి అని అనుకుంటే ఇంకా ఇన్ఫాక్ట్ నాకు అది ఇష్టపడతాను నేను. ఎందుకంటే కొంచెం నాకు నేను ఎక్స్ప్లోర్ చేసుకోవడానికి కొంచెం స్కోప్ దొరుకుతుంది. ఎందుకంటే ఇప్పుడు మూవీకి మ్యూజిక్ చేయడం అంటే డెఫినెట్ గా ఒక మూవీ ఆపర్చునిటీ వస్తే తప్ప అటెంప్ట్ చేయడానికి ఉండదు. అది ఒక ఛాలెంజింగ్ సిచ్యువేషన్ వస్తే ఎక్కువ సాంగ్స్ అంటే ఏంటంటే సాంగ్స్ ముందే చేసుకుంటాం మూవీ తర్వాత, మూవీ ముందే, మూవీ తర్వాత చేసేది ఆర్ఆర్ కాబట్టి 100% షూర్ గా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది చాలా క్యూరియాసిటీతో నేను ఇష్టపడతా చేయడానికి. సో అది కష్టం అని నేనేమో అనుకోను ఇప్పుడు. బట్ డెఫినెట్లీ ఒక రెండు సెపరేట్ అప్రోచెస్, సాంగ్స్ అనేవి కంప్లీట్లీ ఒక అప్రోచ్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఒక అప్రోచ్. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తున్నప్పుడు ఏంటంటే, అంటే జనరల్ గా డైరెక్టర్స్ ఓరియంటెడ్ మ్యూజిక్ కంపోజర్ అయితే డైరెక్టర్స్ పర్స్పెక్టివ్ తో చేసే కంపోజర్స్ కి రెండు ఆల్మోస్ట్ ఒకేలా ఉంటాయి. ఒక సాంగ్ హిట్, సాంగ్ అనేది హిట్ అయినంత మాత్రాన అది మూవీలో ఆ ఎమోషన్ కరెక్ట్ గా డ్రైవ్ చేసేది బ్యాక్గ్రౌండ్ స్కోర్ కాబట్టి, ఆ స్కోర్ అండ్ సాంగ్స్ ఒకళ్ళే చేస్తే ఆ ప్రాబ్లం ఉండదు. డిఫరెంట్ డిఫరెంట్ వ్యక్తులు చేస్తే డెఫినెట్లీ కొంచెం ఇబ్బంది. ఐ మీన్ బాలీవుడ్ వాళ్ళు వాళ్ళు చేస్తూ ఉంటారు కదా ఒక్కొక్క సాంగ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా వేరే వాళ్ళు చేస్తూ ఉంటారు కదా, అది అది ఆ కనెక్టివిటీ ఉంటుందంటారా నిజంగా? అది మన టాలీవుడ్ లో అప్లై చేసినా లేకపోతే అలా చేస్తే అది అంటే కొంచెం పర్ఫెక్ట్ గా కంపోజర్స్ అందరూ సింక్ లో ఉండాలి. సపోజ్ ఒక 4 కంపోజర్స్ ఒక సాంగ్ చేస్తే ఒక మూవీ చేస్తే అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఒకళ్ళు చేస్తున్నారంటే అందరు కంపోజర్స్ ముందు సింక్ లో ఉండాలి. ఈవెన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ పర్సన్ కూడా కంపోజరే కాబట్టి, సో అందరూ సింక్ లో ఉంటే ప్రాబ్లం ఎప్పుడు రాదు, డిఫికల్టీస్ రావు. వాళ్ళు సింక్ లో లేకపోతే డెఫినెట్లీ కొంచెం డిస్కనెక్టింగ్ థింగ్స్ జరుగుతూ ఉంటాయి. ఇన్ కేస్ కనుక మీకు అలాంటి ఒక ఆపర్చునిటీ వస్తే మన టాలీవుడ్ నుంచి కావచ్చు లేకపోతే బాలీవుడ్ నుంచి ఏదా, సో అది చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు, వెళ్తారా? వెళ్ళేది కంప్లీట్ ఒక ఫిల్మ్ ప్యాకేజ్. ఎందుకంటే పర్ఫెక్ట్ గా నాకంటూ నా ఒపీనియన్స్ నా థాట్ ప్రాసెస్ అంతా పర్ఫెక్ట్ గా మూవీలో ఇంప్లిమెంట్ చేయడానికే నాకు ఈజీగా ఉంటుంది. ఒక్కొక్క సాంగ్ అనుకోండి మేబీ ఇంకొక కంపోజర్ చేసిన అటెంప్ట్ ఆ దృష్టిలో నేను చేయను, నా ఒక్కొక్క కంపోజర్ కి ఒక్కొక్క కలర్ ఉంటుంది. సో నా వైబ్ నేను ట్రై చేసినప్పుడు అది ఒకవేళ మూవీకి మోస్ట్లీ కుదరకపోతే నా సాంగ్ ఐడెంటిటీ అది ఏ పర్స్పెక్టివ్ నేను చేశానో జనాలకు నేను చెప్పుకోలేను. కరెక్ట్, ఓకే. సో అలాగా వెళ్తూ ఉంటాయి. ఓకే డన్. అండ్ బేసిక్ గా ఒక మ్యూజిక్ కంపోజర్ కి ఉండాల్సినటువంటి లక్షణాలు ఎలా ఉండాలి? అంటే ఇప్పుడు చాలా మంది ఆస్పైరింగ్ వస్తున్నారు, ఎన్నో ఎన్నో కొత్త కొత్త సాంగ్స్ చేస్తున్నారు, ఆల్బమ్స్ చేస్తున్నారు. సో అంటే వాళ్ళకి మేజర్ గా వాళ్ళకి ఉండాల్సినటువంటి లక్షణాలు ఏంటి? మోస్ట్ ఇంపార్టెంట్ ఏ క్రియేటివ్ ప్రొఫెషనల్ కైనా ఇంక్లూడింగ్ మ్యూజిషియన్ అయినా ఎవరైనా విజ్డమ్ అనేది చాలా ఇంపార్టెంట్. విజ్డమ్ ఉంటే ఈజీ అవుతుంది ప్రాసెస్ అంతా, ఆలోచించే విధానమే ఇప్పుడు
ఆలోచించే విధానం టేస్ట్ అనేది యాక్చువల్లీ ఎప్పుడైనా ఏ క్రియేటివ్ ఫీల్డ్ కైనా హెల్ప్ అయ్యేది. సో మ్యూజిషియన్స్ కి అంటే బేసిక్ టెక్నాలజీ నేర్చుకోవడం, మ్యూజిక్ టెక్నాలజీ థింగ్స్ నేర్చుకోవడం, యాక్సెసిబిలిటీ వచ్చేసింది, ఎవరైనా నేర్చుకునే స్కోప్ ఉంది. ఒకప్పుడు అంటే కొంచెం కష్టం. సో టెక్నాలజీ నేర్చుకున్నంత మాత్రాన మన కంపోజిషన్ కానీ లేకపోతే వేటికైనా హెల్ప్ అవ్వాలి అంటే నా దృష్టిలో ఎక్కువగా అంటే అప్పుడప్పుడు తప్పవు కొన్ని కొన్ని చాలా సార్లు మనం ఆ పర్టికులర్ రీజనల్లో పెరిగి పెరుగుతాం కాబట్టి కొన్ని కొన్ని ఇన్ఫ్లుయెన్సెస్ ఉంటాయి, న్యాచురల్ గా కొన్ని కొన్ని వస్తుంటాయి. బట్ మాక్సిమం ఒక పర్టికులర్ వైబ్ ని ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా, ఇన్స్పిరేషన్ ఎక్కువ తీసుకోకుండా మనకంటూ మనకంటూ ఒక సోల్ ఉంటుంది, ఒక ఎనర్జీ ఫామ్ ఉంటుంది. ఆ ఎనర్జీ ఫామ్ నుండి వచ్చేది ఏదో ఒరిజినాలిటీ థింగ్. ఇప్పుడు హిట్ ఫ్లాప్ అనేది ఎక్కడ ఉండదు బేసిక్ గా. సో మన ఒరిజినాలిటీ బయటికి పంపిస్తే ఏదో రోజు, ఈ రోజు కాకపోతే 2040 లో ఎవడో ఉంటారు. సో అది ఆబ్వియస్ గా ఉండే స్కోపే. సో అది ట్రై చేస్తూ ఉండాలి. ఇప్పుడు అది ట్రై చేస్తే ఒక కొత్త కొత్త వైబ్ క్రియేట్ అవుతుంది. లైక్ మీ గురువు అంటే ఎవరిని చెప్తారు? మన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంది మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారు. సో వాళ్ళు గురువు అనేది అంటే లైక్ వాళ్ళని వాళ్ళ చిన్నప్పటి నుంచి వింటూ పెరగడం కావచ్చు, లేకపోతే ఒక మంచి సాంగ్స్ మీకు బాగా ఇష్టమైనటువంటి మ్యూజిక్ కంపోజర్ ఎవరు? నేను జనరల్ గా తీసుకునేది ఏంటంటే సాంగ్ విని, ఇప్పుడు సపోజ్ నేను ఒక కంపోజిషన్స్ ఒక 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 5-6 ఇయర్స్ నుండి ఒక కంపోజిషన్ వైబ్ లో ఏదో బతుకుతూ ఉన్నాం కాబట్టి నేను నా లైఫ్. ఓకే. సో 100% షూర్ గా నేను ఒక కొత్త సాంగ్ ఏమైనా విన్నాను లేకపోతే ఓల్డ్ సాంగ్ ఏమైనా విన్నాను. వింటున్నప్పుడు అరే ఇలా ఆలోచించలేదేంటి నేను అని ఎప్పుడైతే అనుకుంటాను, అలా నాకు ఎప్పుడు అలా మొత్తం ఎక్స్ప్లోర్ చేయడం ఇష్టం. సో ఎక్స్ప్లోరింగ్ చేసే ప్రాసెస్ లో ఇలా ఆలోచించలేదేంటి నేను, ఈ వైబ్ లో ఆలోచిస్తుంటే మేబీ నాకు డిఫికల్ట్ గా ఉంటుందా అంటే నేను ఎప్పుడు న్యూట్రల్ గా ఉంచుకుంటా మైండ్ ని. ఇప్పుడు స్కోప్ వేరియస్ ఫార్మ్స్ వేరియస్ జానర్స్ టచ్ చేయడానికి అనేవైనా. సో ఆ పర్టికులర్ సాంగ్ కానీ ఏమన్నా కొంచెం డిఫరెంట్ గా చేసారు కంపోజర్ అంటే ఆ సాంగ్ కి ఆ కంపోజర్ అంటే నాకు బాగా ఇష్టం. సో అలా చాలా మంది ఉన్నారు కంపోజర్స్. మోస్ట్లీ చాలా వరకు మొత్తం అంతా క్రాక్ చేసిన వాళ్ళు అయితే డెఫినెట్లీ ఇళయరాజా గారు అండ్ రెహమాన్ గారు. సో బేసిక్ గా చేతన్ భరద్వాజ్ అంటే లైక్ ఇప్పుడు కొంచెం మీడియం అంటే అబౌవ్ మీడియం బడ్జెట్స్ ఉంటాయి సార్, ఆ రేంజ్ అంటే క్రోడ్స్ లోనే ఉంటుంది, బట్ ఆ రేంజ్ లో ఉన్న ఫిలిమ్స్ కి అన్నిటికి బాగా సూటబుల్ అవుతారని ఒక పాయింట్ ఉంది. సో దాంతో పాటు మీరు మోస్ట్ కమర్షియల్ ఫిలిమ్స్ ని టచ్ చేసే అంటే ఎందుకు అప్రోచ్ అవ్వట్లేదు ఇంకా కమర్షియల్? కమర్షియల్ అంటే నా దృష్టిలో ఎక్కువ మందికి రీచ్ అవ్వడం అదే పర్స్పెక్టివ్ అదే కదా. కమర్షియల్ గా చేసేది ఎందుకు? ఎక్కువ మంది మాస్ ఆడియన్స్ కి రీచ్ అవ్వలేదు. మాస్ ఆడియన్స్ కి రీచ్ అవ్వగలిగే కంటెంట్ నాకైతే ఎక్కువ రావట్లేదు. వస్తే ఇప్పుడు మహాసముద్రం ట్రైలర్స్ చూసి చాలా కొంచెం కనిపించింది మాస్ రానేస్తుంది. అదేంటంటే ఆ సిచ్యువేషన్ మూవీలో డిమాండ్ చేస్తే ఇంప్లిమెంట్ చేయడం ఏదైనా. ఏదైనా ఒక మెలోడీ సెంట్రిక్ ఐడియాలజీని పెట్టుకుని ఏ డైమెన్షన్ లో డ్రైవ్ చేసినా కూడా ఆడియన్స్ కి ఆ పర్టికులర్ మూమెంట్ లో, ఇప్పుడు సాడ్ సాంగ్ ఏమైనా ఒక చేశానంటే ప్యాథో సాంగ్, నేను ఒక మెలోడీ సెంట్రిక్ గా ఆ పర్టికులర్ ప్యాథో సిచ్యువేషన్ అంటే మల్టిపుల్ పర్సనాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ ఒక క్రియేటివ్ వ్యక్తికి, ఎవరికైనా మ్యూజిషియన్ అయినా ఆర్టిస్ట్ అయినా ఎవరికైనా. సో మల్టిపుల్ పర్సనాలిటీ సెంట్రిక్ గా ఐడియాలజీ ఉన్న కంపోజర్ ఎవరైతే ఉంటారో 100% షూర్ గా ఆ క్యారెక్టరైజేషన్ లోకి వెళ్ళిపోయినప్పుడు ఆ క్యారెక్టర్ లో ఉన్న ఆడియన్స్ చూస్తే ఆ మూవీ 100% షూర్ గా వాళ్ళకి ఆ పాట కనెక్ట్ అయితే అది సక్సెస్ అయినట్టే. ఒకవేళ సక్సెస్ ఫెయిల్యూర్ అనే పదాలు ఉంటే, సో 100% షూర్ గా నేను అలా మల్టిపుల్ పర్సనాలిటీ సెంట్రిక్ గా వెళ్ళడానికి ఇష్టపడతా. చేతన్ గారు, ఇప్పుడు బేసిక్ గా మనం మ్యూజిక్ డైరెక్టర్స్ ఎవరైనా తీసుకుంటే లైక్ తమన్ గారు కావచ్చు, లేకపోతే దేవిశ్రీ ప్రసాద్ గారు కావచ్చు, ఇంకా కిరవాణి గారు కావచ్చు, ఇలాంటి మ్యూజిక్ డైరెక్టర్స్ అందరూ కూడా వాళ్ళని వాళ్ళు జనాల్లోకి తీసుకెళ్ళడానికి మాక్సిమం వేస్ అంటే వాళ్ళ మ్యూజిక్ సాంగ్ ఆల్బమ్స్ ఎప్పుడైతే రిలీజ్ అవుతుంటే త్రూ కొన్ని కొన్ని సాంగ్స్ భీమ్లా నాయక్ లేకపోతే ఇవన్నిటిలో వాళ్ళు జనాలు కనిపించేలా చేసుకుంటున్నారు. సో అలాగా మీరు ఎందుకు జనాలకు ఎక్కువ ప్రొజెక్ట్ అవ్వట్లేదు అంటే ఎందుకు అంటే మీరంటే మీ వర్క్స్ గుర్తొస్తాయి, లేకపోతే జనాల్లోకి చేతన్ భరద్వాజ్ గారు అంటే పలానా ఆర్ఎక్స్ అనే గుర్తు వస్తుంది, లేకపోతే ఎస్ఆర్ కళ్యాణ్ గుర్తు వస్తుంది. సో ఫేస్ ఎందుకు రికగ్నైజేషన్ ఎక్కువ జనాలకు వెళ్ళలేదు ఇంకా? సో నెక్స్ట్ తీసుకెళ్ళే ప్రాసెస్ ఎలా ఉందా? అది నాకు తెలియదు. బేసిక్ గా ఏంటంటే అది అంటే హ్యాపీ థింగ్ ఏంటంటే ఇప్పుడు తమన్ గారు కానీ దేవి గారు కానీ చేస్తున్న వైబ్ లో ఆ మ్యూజిషియన్స్ ని కూడా ఎక్స్పోజ్ చేయడం, వీడియోస్ లో కనబడేట్గా చేయడం, వాళ్ళు కనబడడం, అది డెఫినెట్లీ అది ప్రొడక్షన్ కంపెనీ కూడా తీసుకోవాల్సిన ఇనిషియేటివ్ డెఫినెట్లీ. అండ్ అఫ్ కోర్స్ వీళ్ళు కూడా ఒక చేస్తే బాగుంటుంది అని చెప్పుకుంటూ ఉంటారు మేబీ నాకు తెలిసి. అలా రీచ్ అవడం ఎప్పుడైనా మంచిదే, ఎందుకంటే ఒక సాంగ్ అనేది ఒక్కటే ఒక మ్యూజిషియన్ కి స్కోప్, మ్యూజిక్ కంపోజర్ డెఫినెట్లీ. సో మూవీకి మ్యూజిక్ కాబట్టి డెఫినెట్లీ వాళ్ళ అంటే చాలా మంది మ్యూజిక్ కంపోజరే కాదు, చాలా మంది మ్యూజిషియన్స్ కూడా, ఎవ్రీవన్ చాలా
డెడికేటెడ్ అండ్ జెన్యున్ గా చేయడం వల్లే ఒక పాట బాగా వెళ్తుంది బయటకి. ఇన్ఫాక్ట్ కరెక్ట్. సో అందరినీ రీచ్ అయ్యే ఆపర్చునిటీ డెఫినెట్లీ నేను అది మేబీ కొన్ని కొన్ని తర్వాత మేబీ నాకు వాళ్ళు చెప్తారు అడుగుతారేమో మరి, బట్ డెఫినెట్లీ రీచ్ అవుతూ ఉంటే ఒక పాజిటివ్ థింగ్. బేసిక్ మనం మీరు సినిమాల్లోకి వస్తారు లేకపోతే ఒక పెద్ద పెద్ద మూవీస్ కి మీరు చేస్తారు మ్యూజిక్ అని మీ ఇంట్లో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశారు? మా ఇంట్లో వాళ్ళు యాక్చువల్లీ మొదటి నుండే నా మీద కాన్ఫిడెన్స్ అండి, ఏం చేసినా కాన్ఫిడెన్స్ బాగా వాళ్ళకు ఉంటుంది. ఎందుకంటే బేసిక్ గా నేను చిన్నప్పటి నుండి వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. నేను యాక్చువల్లీ ఇష్టపడే వర్క్ ఏమైనా ఉంటే చాలా కాన్ఫిడెంట్ గా ఇష్టపడతా దాని మీద కొన్ని రోజులు జర్నీ చేయడానికి అని, అది క్రాక్ చేయడానికి ట్రై చేయడానికి అని నేను చేస్తూ ఉంటా. బట్ థింగ్ ఏంటంటే ఇక్కడ అక్కడ సెటిల్ అవుతానా సినిమా మ్యూజిక్ ఇండస్ట్రీలో అనేది ఎవరికి తెలియదు. బేసిక్ గా ఇంకా టాలెంటెడ్ గా వర్క్ చేస్తున్న వాళ్ళు చాలా మంది మేబీ వెయిట్ చేస్తూ ఉంటారు ఒక ఆపర్చునిటీ కోసం. ఇక్కడ ఆపర్చునిటీ అండ్ లక్ కూడా మ్యూజిక్ టాలెంట్ తో పాటు ఇంపార్టెంట్. సో రిలీజ్ లక్ రిలీజ్ టైం కరెక్ట్ గా ఉండాలి, ఎవ్రీథింగ్ అది లక్ ఫ్యాక్టర్ అనుకుంటుంది. ఒకవేళ ఆపర్చునిటీ అనేది చాలా ఇంపార్టెంట్, ఎంత టాలెంట్ ఉన్నా చూపించుకోవడానికి ఒక స్కోప్ ఉండాలి. అఫ్ కోర్స్ ఇప్పుడు యూట్యూబ్ లో చాలా మంది పెట్టుకుంటున్నారు, అది కూడా ఒక స్కోప్ దొరికింది ఆల్మోస్ట్ లైక్, అది కూడా ఒక మంచి మీడియం అయింది. సో 100% షూర్ గా మా పేరెంట్స్ ఏంటంటే నేను చేసే వర్క్ మీద కాన్ఫిడెన్స్ ఉంది మొదటి నుండి. సో చేస్తున్నప్పుడల్లా కొంచెం కాన్ఫిడెంట్ హ్యాపీగా ఉన్న ఎన్విరాన్మెంట్ లో చేస్తే ఎప్పుడైనా విజ్డమ్ అనేది ఎప్పుడు తగ్గకూడదు, నేరో అవ్వకూడదు, ఎప్పుడు పెరుగుతూనే ఉండాలి. ఏదో సంథింగ్ ఎక్స్పోజర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ కాలంలో ఇన్ఫాక్ట్, ఎందుకంటే చాలా కాంపిటీషన్ వరల్డ్ కాబట్టి. సో బేసిక్ గా అంటే లైక్ నాట్ ఓన్లీ మీ పేరెంట్స్, పేరెంట్స్ అంటే లైక్ మిమ్మల్ని చూస్తూ ఉంటారు కాబట్టి చుట్టుపక్కల నైబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కొంచెం, లేకపోతే రిలేటివ్స్ ఎవరైతే ఉంటారు, కొంతమంది మనల్ని తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటారు కొన్ని కొన్ని సందర్భాల్లో. ఇంటి వాడు అలా మీ పని పట్టుకుంటున్నాడు లేకపోతే వాడు అలా వదిలేస్తున్నారు పెంపకం సర్కిల్, ఇలాంటివన్నీ మాట్లాడుతూ ఉంటారు. సో అలాంటి మాటలన్నీ విన్న తర్వాత ఎప్పుడైనా బాధపడిన సందర్భాలు ఉన్నాయి మీరు? నాకు అసలు ఎప్పుడు అలాంటి మాటలు వినలేదు రిలేటివ్స్ నుండి, కానీ నా వైఫ్, మా పేరెంట్స్ అందరూ సపోర్టివ్. మేబీ ఒక గిఫ్ట్ లాగా కూడా అనుకోవచ్చు కదా, ఇన్ఫాక్ట్ అందరికీ ఆపర్చునిటీ ఉండదు, ఆ స్కోప్ ఉండదు, నేచురల్ గా వచ్చే ఒక లక్ అది. మీకు ఆర్ఎక్స్ 100 పడిన తర్వాత మీ మ్యారేజ్ అయింది లేకపోతే మ్యారేజ్ అయిన తర్వాత? ఆర్ఎక్స్ 100 ముందే మ్యారేజ్ అయింది. ముందే మ్యారేజ్ అయింది. ఓకే. సో అప్పటికి లైక్ ఫిలిమ్స్ లోకి వచ్చారా మీరు? అంటే మ్యారేజ్ వచ్చి ఒక టూ అప్పటికి ఒక 1-2 ఇయర్స్ నేను సెర్చ్ లోనే ఉన్నాను ఆ టైంలోనే. ఓకే. సో ఫస్ట్ ఆపర్చునిటీ వచ్చిన తర్వాత మీ ఇంట్లో అంటే మీ ఫ్యామిలీ తాలూకు రియాక్షన్స్ ఏంటి? ఒక ఫిలిం వచ్చి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు, మంచి అంటే ఇన్ని రోజులు నేను వెయిట్ చేసి, ఇన్ని రోజులు నేను ఏదో ఇంట్లో ఒక రూమ్ లో కూర్చొని మ్యూజిక్ చేసుకునే ఒక ఎన్విరాన్మెంట్ నుండి నా వర్క్ ఏదో 10 మందికి రీచ్ అవుతుందని నేను ఒక హ్యాపీనెస్ తో వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు డెఫినెట్లీ వాళ్ళు పాజిటివ్ గా చాలా బాగుంది. అది వచ్చి ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఒకలా ఉంటుంది, థియేటర్ లో మీ ప్రొడక్ట్ చూస్తున్నప్పుడు చాలా లక్ అది. ఎందుకంటే ఒక మూవీ ఆర్ఎక్స్ అనేటప్పుడు నాకు ఎక్స్పీరియన్స్ ఏంటంటే మ్యాట్నీ షో ఫస్ట్ షో అయిపోయింది, మ్యాట్నీ షో టైంలో మేము వెళ్తూ ఉంటే అసలు పిల్లారా వస్తున్నప్పుడు పేపర్స్ రెడీ చేసుకుని, అంటే ఆ మూమెంట్ కూడా తెలిసి అంటే రిపీటెడ్ ఆడియన్స్ అప్పుడే ఉన్నారు. సో అది విని అసలు నాకు ఇలాంటి మూమెంట్ వస్తుంది, నా నేను ఏదో కంపోజ్ చేసిన ఒక పాటకి ఇంత వస్తుందని నేనైతే అనుకోలే. అంటే ఇప్పుడు ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకోను, జనరల్ గా ఎలా ఉంటుందని నేను ఎప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ ని జనాలు క్రియేట్ చేయాలి ఆడియన్స్ కి ఇష్టపడతా. సో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోపోవడం వల్ల ఒక ఎక్స్పెక్టేషన్ వస్తే ఒక థ్రిల్ ఎంజాయ్ చేస్తున్నాను డెఫినెట్లీ, అది ఇంకా హ్యాపీగా ఉంది నాకు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని ఏదో మళ్ళీ సరిగ్గా లేదని మళ్ళీ బాధపడుతూ ఎందుకు ఇంత తలనొప్పని. ఓకే. అండ్ బేసిక్ మీకు ఫిల్మ్ తాలూకు బ్యాక్గ్రౌండ్ లో ఉన్న పర్సన్స్ ఎవరన్నా టచ్ లో ఉండేవారు మీకు చిన్నప్పుడు నుంచి ఇప్పటిదాకా, అంటే మీరు ఇండస్ట్రీలోకి వచ్చే వరకు? లేదు, కంప్లీట్ గా మీరు జస్ట్ ఒక నార్మల్ పర్సన్ లాగే వచ్చారు అంతే. వచ్చిన తర్వాత ఫస్ట్ ఎవరు పరిచయం అయ్యారు ఇండస్ట్రీ తాలూకు పర్సన్స్ లో? నేను ఫస్ట్ కోటి గారి దగ్గర. ఓకే. డైరెక్ట్. ఓకే. మ్యూజిక్ ఆల్బమ్ తోనే కోటి గారి దగ్గరికి పరిచయం. అవును. సో అలాగే సినిమా తాలూకు కాంటాక్ట్స్ అన్ని పెరగడం ఇలా రావడం అంతా జరిగింది. అంతే. ఓకే. అంటే లైక్ మీ ఇన్ఫాక్ట్ నాకు చాలా మంది, నేను ఆర్ఎక్స్ 100 చేసినప్పుడే చాలా మంది నాకు, ఇప్పుడు నాకు బాగా క్లోజ్ అయిన కీబోర్డ్ ప్లేయర్స్ కానీ ఎవరికి నేను తెలియదు, ఆర్ఎక్స్ 100 క్లోజ్ అయ్యాక కూడా తెలియదు. ఓకే. అంత మేబీ ఒక్కసారిగా నాకు మంచి ఆపర్చునిటీ మేబీ లక్కీలీ వచ్చింది. ఓకే. అది క్రాక్ అయింది, మూవీ కూడా హిట్ అయింది, సాంగ్స్ డెఫినెట్లీ హిట్ అయినందుకు హ్యాపీగానే ఉంది. మూవీ హిట్ అవడం వల్ల ఇంకొంచెం సాంగ్స్ కి కాస్త స్కోప్ వచ్చింది వినడానికి అందరూ. ఓకే. సో బేసిక్ గా ఇప్పుడు ప్రెసెంట్ ఐ మీన్ జనరల్ అందరూ ఇప్పుడు ప్రెసెంట్ ఇప్పుడు ఉన్న మ్యూజిక్ డైరెక్టర్స్ అందరూ కొంచెం లైవ్ మ్యూజిక్స్ ఎక్కువ వాడడానికి ఇష్టపడుతున్నారు, ఇంకొంతమంది ఏంటంటే ప్రోగ్రామింగ్ దాంట్లోనే అప్డేట్ అవడానికి ట్రై చేస్తున్నారు. సో మరి మీ వెర్షన్ ఏంటి? ఎప్పుడైనా హైబ్రిడ్ అండి, ఎప్పుడైనా రెండు ఉండాలి. బట్ అవసరమైన చోట ఆ ఇన్స్ట్రుమెంట్ పెడితేనే ఇప్పుడు బ్యూటీ వస్తుంది. కంపోజిషన్ చేస్తున్న వాడికి అది ఏం అవసరం అనేది వాళ్ళకి తెలుస్తుంది. ఓకే. ఆ కంపోజిషన్ కి. ఓకే. సో 100% షూర్ గా ఆ పర్టికులర్ కంపోజిషన్ కి లైవ్ ఎలిమెంట్స్ ఉండాలి అంటే లైవ్ పెడితేనే బ్యూటీ వస్తుంది. ఓకే.
కీబోర్డ్ బేస్డ్ ఎలిమెంట్స్ ఉంటాయి, కొన్ని ఫ్యూచర్ బేస్ కానీ ఈడిఎం డబ్ స్టెప్ లాంటి జానర్స్ తీసుకుంటే, పాప్ లో కూడా చాలా వరకు జానర్స్ తీసుకుంటే, మోస్ట్లీ ఎలక్ట్రానిక్ స్టఫ్ లో కూడా బ్యూటీ. ఎలక్ట్రానిక్ స్టఫ్ కూడా ప్రోగ్రామ్డ్ అనే సెంట్రిక్, అది కూడా హార్డ్వేర్స్ ఉంటాయి, ఎలక్ట్రానిక్ హార్డ్వేర్స్ ఉంటాయి. సో ఆ హార్డ్వేర్స్ ఇన్వెస్ట్ చేసుకున్నా లేకపోతే హార్డ్వేర్స్ ని లీజ్ తీసుకున్నారని కూడా స్కోప్ ఉంటుంది. ప్రాజెక్ట్ కి యూజ్ చేసుకోవచ్చు రెంట్ లాగా తీసుకుని. సో ఇలాంటివి కూడా యూజ్ చేసుకుంటూ ఉంటే, అంటే ఏదైనా క్వాలిటీ ఆఫ్ మ్యూజిక్ పెంచడం కోసం మనం చేసే అటెంప్ట్, ఇప్పుడు సాంగ్ ఎలా అయినా హిట్ అవుతుంది, సాంగ్స్ మూవీకి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా అయినా హిట్ అవుతుంది, అది సెకండరీ. బట్ దానికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే మనం ఏం చేస్తున్నాం అన్న దానికి ఒక క్వాలిటీని మనం యాడ్ చేయకపోతే ఒక సాటిస్ఫాక్షన్ ఉండదు. ఇప్పుడు సాటిస్ఫాక్షన్ ఆఫ్ వర్క్ కోసమే చాలా మంది మ్యూజిషియన్స్ వస్తారు. సో ఆపర్చునిటీ ఉంటేనే కొంతమంది చేస్తారు. లైవ్ స్కోప్ ఉంది లేకపో లేదనుకోండి, ఇప్పుడు రూపాయి పెట్టిన చోట రూపాయి నష్టపోతే డెఫినెట్లీ అది ఒక నష్టం. అది 10 రూపాయలు పెట్టి 100 రూపాయలు వస్తే అది డెఫినెట్లీ ఒక లాభమే. సో 10 రూపాయలు అవసరం అని కాన్ఫిడెంట్ ఒక కంపోజర్ కానీ ఒక కాన్ఫిడెంట్ గా ఉంటే డెఫినెట్లీ దాని మీద ఇన్వెస్ట్ చేస్తేనే యాడ్ ఆన్ అవుతుంది. ఒకవేళ అది కాకుండా ఏదో ఒక మూవీ ఏదో సాంగ్ అనుకుని చేసినా కూడా అది కంపోజర్ కి బ్యాడే, ఆ రూపాయి 2 రూపాయలు పెట్టిన ప్రొడ్యూసర్ కి వేస్ట్ అది ఆ మనీ. సో ఆ క్వాలిటీ అనేది నాకు డెఫినెట్లీ నాకు ఆపర్చునిటీ ఇచ్చిన ప్రతి ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ కూడా 100% ష్యూర్ గా నా నుండి ఆ పర్టికులర్ పాజిటివిటీ ఎక్స్పెక్ట్ చేశారు. లైవ్స్ కానీ ఎవ్రీథింగ్ క్వాలిటీ సెంట్రిక్ గా నేను చేస్తానంటే నమ్మారు. అది చాలా మందికి మేబీ అది అదొక లక్ కింద చెప్పుకోవాలి. సూపర్. అండ్ ప్రెసెంట్ ఇప్పుడు ఉన్నటువంటి, అంటే మీరు ఒక ప్రాజెక్ట్ ను ఓకే చేయాలనుకుంటే 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి. అంటే లైక్ మనం ఎక్కువ కథను నచ్చి చేసేటువంటి ఒక పాయింట్ ఉంటుంది, లేదు బడ్జెట్ బాగుంది, విజువల్స్ బాగుంటాయి, లేకపోతే మనం జనాలకు ఎక్కువ రీచ్ ఉంటుంది అనేటువంటి ఒక ఆస్పెక్ట్ ఉంటుంది. సో మరి మీరు ఎలా ఎంచుకుంటుంటారు? డెఫినెట్లీ ఫస్ట్ కథ వింటాను. కథ విన్నప్పుడు చాలా బాగా కనెక్ట్ అవుతుంది, స్కోప్ కనిపించాలి. నాకు స్కోప్ కనబడితే నేను, అంటే ఇప్పుడు ఎవరైనా మ్యూజిక్ చేస్తారు, ఇప్పుడు ఒక్కొక్క కంపోజర్ కి ఒక్కొక్క వైబ్ ఉంటుంది, అది సెట్ అవ్వాలి స్టోరీకి. లేకపోతే అనవసరంగా నన్ను నమ్మినందుకు అందరూ బాధపడతారు, నేను బాధపడతాను ఆబ్వియస్ గా. సో అది ఫస్ట్ నేను తెలుసుకుంటా కథని. ఆ తర్వాత బడ్జెట్ స్కోప్ కూడా ఉండాలి డెఫినెట్లీ, ఎందుకంటే ఇప్పుడు నేను జస్టిఫై చేస్తానని నేను చెప్పినందుకు దానికి ఒక విజువల్ పరంగా, ఎందుకంటే మ్యూజిక్ అనేది జనరల్ గా నేను ఎలా తీసుకుంటానంటే డైరెక్షన్ స్టోరీ చెప్పినప్పుడు, డైరెక్టర్ స్టోరీ చెప్పినప్పుడు డీటెయిలింగ్ థింగ్స్ నేను కనుక్కుంటాను. అందులో ఎలాంటి టైప్ ఆఫ్ టోనాలిటీ ఉంటుంది, అంటే విజువల్ కలర్ ప్యాలెట్ ఎలా ఉంటుంది, దానికి తగ్గట్టుగా బ్రైట్ ఇన్స్ట్రుమెంట్స్ వాడాలా డార్క్ ఇన్స్ట్రుమెంట్స్ వాడాలా అనేది ఒక క్లారిటీ వస్తుంది. సో దాన్ని బట్టి ఇన్స్ట్రుమెంటల్ డీటెయిలింగ్ థింగ్స్ కూడా నేను అనలైజ్ చేసుకోగలుగుతా. ఓకే దీనికి ఇలాంటి టైప్ ఆఫ్ పార్ట్కి ఇలాంటి టైప్ ఆఫ్ లైవ్స్ ఉండొచ్చు, అంటే మేబీ అది కూడా సాంగ్ చేస్తే కానీ ఐడియా రాదు, బట్ రఫ్ ఎస్టిమేషన్ ఒకవేళ ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్ అడిగినా కూడా నేను చెప్పడానికి స్కోప్ ఉంటుంది. దాన్ని బట్టి బడ్జెటింగ్ స్కోప్ కూడా నేను చెప్పగలుగుతా ఈజీగా. అండ్ అది దానికి అంత డీటెయిలింగ్ అడిగాను అంటే ఒకవేళ నేను బ్రైట్ బేస్డ్ సాంగ్ చేస్తే అక్కడ మేబీ డార్క్ బేస్డ్ డైరెక్షన్ ఆఫ్ ఫోటోగ్రఫీ, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ హ్యాండిల్ చేస్తే సింక్ అవ్వదు. సో అది కూడా ఇంపార్టెంట్ డెఫినెట్లీ, అది నేను కనుక్కుంటా. బట్ అది నా అది డైరెక్టర్ డెసిషన్ కాబట్టి, బట్ డీటెయిలింగ్ ఎలా వెళ్తున్నారు అనేది కనుక్కోవడం మ్యూజిషియన్ గా నా రెస్పాన్సిబిలిటీ అది కనుక్కోవడం. మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి దీని తర్వాత నుంచి, ఇంకా ఏమున్నాయి ప్రాజెక్ట్స్? నేను ఒకటి ఆనంద్ దేవరకొండ గారితో ఒక మూవీ చేస్తాను. సూపర్. ఓకే. ఉదయ్ డైరెక్టర్. ఇంకొకటి హర్షవర్ధన్ గారితో ఒకటి చేస్తున్నాను ఇప్పుడు. సుధీర్ బాబు గారు హీరో. ఓకే. సో ఇంకా అవుతున్నాయి, ఇంకా డిస్కషన్స్ అవుతున్నాయి, ఇంకా ఫైనల్ దీనిలో ఉన్నాయి. సూపర్ అండి. ఈ మన ఈ ఆస్మే సెలబ్రిటీ షో ద్వారా మీరు జనాలకు విపరీతంగా మీ ఫేస్ రికగ్నైజేషన్ ఫస్ట్ జనాలకు విపరీతంగా వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అండ్ నెక్స్ట్ మీరు చేసేటువంటి ప్రాజెక్ట్స్ అన్ని కూడా సూపర్ సెన్సేషన్ క్రియేట్ చేయాలని, అండ్ మాకు మళ్ళీ ఆ పిల్లరా లేకపోతే చుక్కల చిన్ని ఇలాంటి ఎన్నో ఎన్నో మంచి మంచి పాటలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. We'll be right back.